అయితే నా తల మీద చెయ్యేసి నిజం చెప్పు. మీరిద్దరూ ఒకరికొకరు దగ్గర కావట్లేదు అని చెప్పు. అమన్ అమన్, కనీసం నువ్వైనా ఈ విషయాన్ని అర్థం చేసుకో. ఆ అమ్మాయికి నీకు భార్య అయ్యే అర్హత లేదు, నాకు కోడలయ్యే యోగ్యత లేదు. తన అమాయకపు మొహం చూసి ఎవరైనా మోసపోతారని నాకు తెలుసు. కానీ అమన్ మర్చిపోకు, ఆ రోజు ఈ అమ్మాయి కేవలం డబ్బు కోసం ఒకరికి రెండో భార్య కావడానికి సిద్ధపడింది. ఈ అమ్మాయి ఆ రోజు ఒక వ్యక్తిని డబ్బుల కోసం తన మొదటి భార్య నుండి దూరం చెయ్యాలనుకుంది. పెళ్ళైనవాడైతే మాత్రం ఏమైంది, తనకు రెండో భార్యగా కూడా సంతోషంగా ఉంటుంది. అరే కలయదు రోషిని, తనకి తెలుసు ఈ విషయం గురించి తెలుసు. అమన్, అటువంటి అమ్మాయి మనసు ఇవ్వలేదు, కేవలం మోసం చెయ్యగలదంతే. మీరు ఏవైతే డబ్బులు డిపాజిట్ చేశారో వాటిని సల్మా గారు తీసుకెళ్లారు. కొంచెం డబ్బుల కోసం ఆవిడికి ఒంట్లో బాగాలేనట్టు నాటకం ఆడారు. నువ్వు చెప్పింది నిజమే. తను ఒక నాట్యగత్తె కూతురు. అలాంటి వాళ్ళు నడక నేర్చుకునే ముందు మోసం చేయడమే నేర్చుకుంటారు. అమన్, తను చూడ్డానికి మాత్రమే అమాయకంగా ఉంది, కానీ కాదమ్మన్. అమన్, నువ్విచ్చిన మాట గుర్తుంది కదా, నీకు ఆ అమ్మాయికి మధ్య ఉన్నది కేవలం నెల రోజుల సంబంధమే. ఆ పున్నమి రాత్రి పూర్తయితే తర్వాత ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి, అలాగే నీ జీవితంలో నుంచి దూరంగా పంపించేయాలి. వాళ్ళు మీకు అబద్ధం చెప్పారు, కొంచెం డబ్బుల కోసం ఒంట్లో బాగాలేదని నాటకం ఆడారు. పూర్తిగా 51 లక్షలు ఇచ్చాడు సమీర్ రోష్ణీని పెళ్లి చేసుకోవడానికి. ఈ అమ్మాయి ఆ రోజు కేవలం డబ్బుల కోసం మరొకరికి రెండవ భార్య కావడానికి సిద్ధపడింది. ఈ అమ్మాయి ఆ రోజు డబ్బుల కోసం ఒక వ్యక్తిని తన మొదటి భార్యకు దూరం చేయడానికి సిద్ధపడింది. పెళ్ళైన వాడైతే మాత్రం ఏమైంది, అతనికి రెండో భార్యగా తను సంతోషంగా ఉంటుంది. కాన్బాబా, అది బామ్మగారు ఏం చెప్పారంటే మనిద్దరం కలిసి వెళ్ళి గెస్ట్లందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి రావాలంట. కానీ నేనేమనుకుంటున్నానంటే ఆ గిఫ్ట్స్లో నుంచి స్వీట్స్ అన్ని తీసేసి వేరే ఇంకేదైనా ఇస్తే, ఎందుకంటే గాడ్ నోస్ బెస్ట్, అనుశ్రీంగ ఆంటీస్ అందరికీ షుగర్ పెరగడం ఎందుకు కదా. ఏమైంది కాన్బాబా, వాట్ ఈస్ రాంగ్? నథింగ్ ఇస్ రాంగ్. వాళ్ళు మీకు అబద్ధం చెప్పారు, కొంచెం డబ్బుల కోసం ఒంట్లో బాగాలేదని నాటకం ఆడారు. పూర్తిగా 21 లక్షలు ఇచ్చారు సమీర్ రోష్ణిని పెళ్లి చేసుకోవడానికి. ఈ అమ్మాయి ఆ రోజు కేవలం డబ్బుల కోసం మరొకరికి రెండవ భార్య కావడానికి సిద్ధపడింది. చూడండి, ఒకవేళ మీకు అందరికీ స్వీట్స్ ఇవ్వాలని ఉంటే అందరికీ స్వీట్స్ ఇచ్చేద్దాం, దానికోసం కోపం ఎందుకు? నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు. ఓకే, నేను ఒంటరిగా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, ఎవరితోనైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నువ్వు ఏం చేసినా ఐ డోంట్ కేర్. ఇప్పుడు నా కళ్ళ ముందు మాత్రం నిలబడకు, నీ మొహం చూడాలని లేదు. Just go, Roshni. Do not make me shout. I don't want to shout. Just leave. మీరు నన్ను మన్నించాలి. జీనికి మాయలు చేయడం మాత్రమే వచ్చు, కానీ బెదవ పనులు చేయడం సల్మా దగ్గర నేర్చుకోవాల్సిందే. ఈ సల్మా కళ్ళు మూసుకొని గురి పెట్టినా సరే గురి తప్పకుండా తగులుతుంది. అమ్మన్కి ఈ పాటికి రోష్ణి మీద ఎంత కోపం వచ్చుంటుందంటే, అయ్యో పాపం ఆ పిల్ల ముఖం మాడిపోయి ఉంటుంది. నమ్మకం గాజు భవనం లాంటిది, దాన్ని నిర్మించడం ఎంత కష్టమో అంతే సులభంగా కూలిపోతుంది. ఇక దాన్ని మళ్ళీ నిర్మించడం అంటే చాలా 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 కష్టమైన పని కదా.
గిఫ్ట్స్ అన్ని ఒంటరిగానే వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. అన్ని ఇచ్చేసాను కానీ ఒక్కటి మిగిలింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను లేనప్పుడు ఆంటీని జాగ్రత్తగా చూసుకున్నావు. నాకు ఒక విషయం చెప్పు, నువ్వేదైతే చెప్పావో అదంతా నిజమేనా? అంటే నువ్వు అయ్యానా? అంటే దీని అర్థం ఈ జిన్, ఈ మ్యాజిక్ అయ్యానా, ఇదంతా నిజమేనా? నీకు తెలుసా, అన్నిటికన్నా నాకు ఆ పక్షి నచ్చింది. గద్ద. గద్ద ఏంటి దాని పేరు? డీడీఎల్జీ కాదు కాదు, మూవీ పేరే కానీ బాజీగర్. బాజీగర్. ఇదంతా నిజమైనందుకు ఐఎమ్ సారీ. నువ్వెంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావో నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నాకేం చేయాలో తెలియడం లేదు పరా. ఏం చెయ్యాలి అంటే? అసలు ఎంత విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయంటే నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఐ మీన్ ఈ ఫ్యామిలీ, ఐ స్వేర్ పరా, బామ్మగారు, పిన్ని గారు, సారా, సాయిమా, మిస్టర్ చిన్ను, బాజీగర్, అత్తయ్య, అందరూ చాలా మంచివారు. ఖాన్ బాబా నాకు అసలు అర్థం కావడం లేదు. కన్ఫ్యూజింగ్ మనిషా ఏంటి? చాలా 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 అంటే చాలా కన్ఫ్యూజింగ్ మనిషి. ఎక్కువగా మాట్లాడరు కానీ సీరియస్గా చూసినప్పుడు ఆయనకి నా మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయనిపిస్తుంది. ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగానైనా అర్థం చేసుకుంటున్నారు కదా, చూస్తూ ఉండు, మెల్లమెల్లగా అంతా సర్దుకుంటుంది. ఆయన సైడ్ కూడా ఏదైనా స్టోరీ ఉంటుంది కదా. నీకు తెలుసా పరా, ఆయన ఏదైతే చేశారో కేవలం వాళ్ళ అమ్మ కోసమే చేశారు. వాళ్ళ అమ్మ ప్రాణం కాపాడడం కోసం నా అవసరం పడింది. నాకేమో మా అమ్మ ప్రాణాలు కాపాడడం కోసం డబ్బులు అవసరమయ్యాయి. ఆయన చెక్ ఇచ్చారు, నేను తీసుకున్నాను. ఆ విధంగా రెండు ఈక్వల్ అయిపోయాయి. అసలు నిన్న అనాలి, నువ్వు మళ్ళీ నన్ను మాటల్లో పెట్టేశావు. తర్వాత నేను తిట్లు తినాలి. ఇంక నేను వెళ్ళాలి, లాస్ట్ గిఫ్ట్ కూడా ఇచ్చేసి వెళ్ళాలి కదా. బాయ్ బాయ్, మిస్ యూ, మిస్ యూ. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. ఒంటరిగా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, ఎవరితోనైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నువ్వు ఏం చేసినా ఐ డోంట్ కేర్.